హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ నెల అక్టోబర్ 15 నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రెండో రోజు అంటే అక్టోబర్ 16, 2023 అమ్మవారు మనకి గాయత్రీదేవి అవతారంలో కనిపిస్తారు. ఆ రోజు మనం తయారు చేయవలసిన ప్రసాదం నిమ్మకాయ పులిహార. నిమ్మకాయ పులిహారని సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలాగే 9 రోజులు 9 ప్రసాదాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈరోజైతే నిమ్మకాయ పులిహార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం రైస్ని కుక్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుని మనం రైస్ని కుక్ చేసుకోవాలి. అలాగే 1 స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ని రెడీ చేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి 4 లెమన్స్ అయితే పడతాయి. ముందుగానే ఈ లెమన్ జ్యూస్ని తీసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పుల్ని వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కల్ని వేసుకోవాలి, కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రైస్ కుక్ అయిపోయింది కదా, ఈ రైస్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తయారు చేసుకుని పెట్టుకున్న లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే నిమ్మకాయ పులిహార రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఇలా ఈ నిమ్మకాయ పులిహార్ని మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.